ఎత్తుకున్న ఐదు వేళ్లు ఎలా అయితే సమానంగా ఉండవో అలాగే కాంగ్రెస్ పార్టీలో అందరూ ఒకే మాట మీద ఉండరు. తెలంగాణలో ఈ పరిస్థితి కొంచెం ఎక్కువగా ఉంది. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయిన తర్వాత సీనియర్ నాయకులు అసహనంగా ఉన్నారు. గత 15 రోజులకు పైగా రేవంత్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి మాటల యుద్ధం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంతలా మారింది. జగ్గారెడ్డి పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఒక లేఖ రాశారు. అందులో రేవంత్ రెడ్డి పార్టీ పెద్దల్ని గౌరవించట్లేదు, ఒంటెద్దు పోకడలకు పోతున్నారని ఆరోపిస్తూ పార్టీలో అందర్నీ కలుపుకుని పోయేవారికి టీపీసీసీ పీఠం ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ లేఖ పెద్ద దుమారం లేపింది. జగ్గారెడ్డి టీపీసీసీతో సంబంధం లేకుండా సీఎంపై ప్రత్యేక పంధాలో యుద్ధాన్ని ప్రకటించారు. ఉద్యోగులు ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి 307 జీవో సమస్యతో సహా పలు అంశాల్ని చర్చించేందుకు ఈ నెల 17న సీఎం అపాయింట్మెంట్ కోరారు. అపాయింట్మెంట్ ఇవ్వకపోతే అదే రోజున జగ్గారెడ్డి ప్రగతి భవన్ వద్దనే దీక్ష చేయాలని నిర్ణయించారు. జగ్గారెడ్డి ఎత్తుగడను ముందే పసిగట్టిన రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఎత్తును చిత్తు చేశారు. జగ్గారెడ్డి దీక్షకు బదులు ఉమ్మడి పోరాటం చేయాలని టీపీసీసీ నిర్ణయం తీసుకుంది. జగ్గారెడ్డి దీక్షను వాయిదా వేయాలని ఆ స్థానంలో సీఎల్పీలోని ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సీఎంకు లేఖ రాశారు. ఉమ్మడి పోరాటంకి జగ్గారెడ్డి ఒప్పుకోవాల్సింది.